YouTube లో ప్రసారం అయ్యే స్కిట్ ఏంటో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ దెం కోలో కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా చెయ్యం నీ సోపులన్ని సోలోగా పాడుకుంటా రామొత్తు పుచ్చుకోవా నాలో నువ్వు ఏం చూసి ప్రేమించావ్ అమ్మా అదే ఏదే నీ మొహం చూసి మొహం చూసా నీ మొహం ఎలా ఉంటదో తెలుసా ఎలా ఉంటది నా మొహం ఎలా ఉంటది बुग्गल मूचि बैठक कूल चेयालंटे दग्गर मोहंलो मोहं पेट्टी इला मुद्दु पेड़ते मूचि बैठक अच्छी चूस्तुन्नट्टुंदि अपड़े नरक चरक मुक्ला रसम पिपिला దండం దండం मन कलर फोटो अभी कलर फोटो ने नी कलर फोटो ने सर लेनी बंडे बंडे की मन बैठक शिकार की सर लेनी नु इला हक कदा इप नी फीलिंग एटम्मा मनोगार हक మనుగర్ హక్ చేసుకోవడమేంటే కిట్ బాగా చేస్తే క్యారవెల్లా తీసుకోపోయి ఆయన బాగా అభినందిస్తాడు వాసు సార్ మీరు ఇక స్టేజ్ మీద అభినందిస్తున్నారుగా మళ్ళీ క్యారవెల్లా కూడా తీసుకెళ్ళాలా పైగా దీన్ని సరేరా మనకి పని ఉంది బయటికి వెళ్దాం చామంతి పువ్వ పువ్వా పువ్వా నీకు బంతి పూల మెడ కట్టను అబ్బా ప్రవీణ్ చూడడానికి మన జోడి ఎలా ఉందో తెలుసా సేమ్ టు సేమ్ కృష్ణగాడి వీర ప్రేమ కథలా ఉంది మనని వీరబాదుడి బాది ఇనిచి దోలే దాంకను అదే మాట అంటావు दिष्टि गेस्ट क्यारी प्रोडक्शन मंगा मरा लेदा गिन्नलनी नुवे गड़िपो अदे कदा ఏంటిలా नमस्ते मैडम नमस्ते सर इक वारक्सीडेंट जी अभी ट्रीटमेंटी डाक्टर साई ऐक्सीडेंट वाल गत मरचिपयार प्रति गंट को सारी वाल गतमी गत मरचिपोर वाल गत मरचिपोनी हास्पल बिल पे चेयर वाले पटको हास्पल बिल पे चेकोली पदन सर वेद पार्क फिगर तैलते बहुत लैन चिकेन कुट्टी दग्गर एदुरु चूस्तुन्न कुक्ककि बोक्क दोरिकिनट्टु बल्ले दोरिकिंदि दीन्नि एलागैना नेनु सेट चेसि पेडेसालि मेडम टाइम एंत अयिंदि 9 अयितुंदि अड वाच लेदुगा अदि तेलुसुगा मल्ली अडगडं एंदुकु सर सर ओक्कसारि इट वस्तारा आवड मी लवरा कादु पोनि मी सिस्टरा कादु मी वैफा कादु मी कूतुरा నాగార్జున గారు అమల గారిని చూసి ఇప్పుడు మిమ్మల్ని చూస్తాను అమ్మ ఎంత మంచి జోడండి మీది అడవిలో కంచర గాడిద లెక్క మీరు అదే అడవిలో కట్టె లెక్క ఇది అబ్బా బలే ఉంటారండి
ఊర్కవే నువ్వు ఊర్కవే సారీ మేడం వాడేదో పొరపాటును వాగేశాడు అంటే మనసులో ఉందేగా చెప్పింది అంటే థ్యాంక్ యూ సార్ మీరు వెళ్ళిపోండి మేము పనిలో ఉంటాం దీనికి ఒక మంచి ఫిగర్ తలిగి నాకు కూడా ఒకటి తలిగితే బాగుండేది అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే నాకు కూడా సెట్ చేస్తారా దీన్ని ఇప్పుడే కదా సెట్ చేసింది ఎప్పుడే సెట్ చేయమంటావు ఏంటి నేను అనేది దీనిగా దాన్ని ఓహో నువ్వు అడిగిందా చెక్కన ఈ కుక్కను కాదా కాదు కాదు సరే సరే నువ్వు వెళ్ళి దాని పక్కన నుంచి చెప్పో నేను సెట్ చేస్తాగా ప్రవీణ్ గారు మీరేం సార్ ఇక్కడ నిలబడ్డారు బిఎండబ్ల్యూలో తిరగాల్సిన మీరు బస్ స్టాండ్ లో నిలబడ్డారా మీ ఆటోగ్రాఫ్ కోసం ఎంతో మంది చచ్చిపోతారు సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ ఒక్కసారి మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీరేంటండి చూస్తున్నారు ఆయన ఆటోగ్రాఫ్ పెడిచుకురా మీరు కూడా మీకు కూడా ఆటోగ్రాఫ్ కావాలి కావాలి కానీ చేతి మీద కాదు నా గుండె మీద మనం కూడా అలా వెళ్ళి పార్క్ లో కూర్చుందాం మన పేషెంట్ అన్నాం కదా వాళ్ళు అక్కడ ఉన్నారు సార్ పదండి సార్ వెళ్దాం ఓ సార్ ఇక్కడ ఉన్నారా ఎవరా నువ్వు ఇంతకీ ఓ మీకు తెలియదు కదా మీకు యాక్సిడెంట్ జరిగింది సార్ మీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ని నేనే మేము వెళ్ళాలి ఇదిగోండి హాస్పిటల్ బిల్స్ అయితే ఇప్పుడు ఏం చేయాలి ఈ బిల్ పే చేసేది మేము వెళ్ళిపోతాం సార్ మేము ఇప్పుడు గతంలో లేం కదా గతంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మాకు కనిపించారు అనుకో ఇప్పుడు బిల్ పే చేస్తాం గంట తర్వాత మళ్ళీ వాళ్ళకి అర్థం గుర్తుకొస్తుంది మనం ఎలాగైనా మళ్ళీ వద్దాం ఇక్కడే ఉందాం పదండి ఎవరితే నువ్వు బుడగలు అమ్ముకునే దాన్ని నా పక్కన ఎందుకు కూర్చున్నావే సిగ్గు లేదా నీకు నీకెంత ధైర్యం రా ఆ దేవుడు నన్ను అందంగా పుట్టించడంలో తప్ప కోతి వెనక తిరిగినట్టుగా ఉన్నావు నీ పక్క నేనే అంతలావు లాగిండు ఇంత సాగింది నువ్వు వచ్చి అబ్బా నువ్వు పెద్ద అందగాడు మరి వచ్చే శాంతి నువ్వేంటే వాడి పక్కన కూర్చున్నావు సిగ్గులేదా నీకు నేను సరిపోనా ఏంటే నువ్వు వాడంబడి కూర్చున్నావు సిగ్గులేదు నీకు సిగ్గున్నారా చిచ్చి పల్లె 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 బాబు ఇటు రమ్మా చెప్పండి సార్ పల్లె కాదు సార్ పల్లెలు సార్ మరి సరిగా అమ్మి తప్పించుకోవాలిగా నువ్వేం పిలుస్తా పల్లె 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 అంటే ఎవరికి అర్థం అయితే నాకన్నా బాగా మీరే చేస్తున్నారు సార్ రండి సార్ మంచి బిజినెస్ చేద్దాం వేడి వేడి పల్లెలు సార్ తీసుకోండి సార్ ఆయన ఒంట్లో ఉన్న వేడి కంటే పెద్ద వేడేం కాదులే సార్ ఈ పల్లెలు తింటే సార్ బ్రెయిన్ అలానే పెరుగుతుంది సార్ నాకే ఇవన్నీ ఇవమ్మా ఇవ్వు బ్రెయిన్ తో పాటు అది కూడా పెరిగిద్దిలే ఏంటిదిరా బాడీ కూడా పెరిగిద్ది అంటున్నాను పెరిగే లాభం బౌన్సర్ కింద కూడా పనికిరావు పెద్దవా ఇద్దరం చూస్తే బక్రాగా ఉన్నారు ఏదో ఒకటి చేసి డబ్బులు దబ్బాయాలి కదా వీళ్ళతో సరే ఒక ప్లాన్ చేస్తా సార్ 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 మొత్తం సీసీ కెమెరా సార్ ఎక్కడ సార్ పార్క్ మొత్తం సార్ మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ మీరు టెన్షన్ తీసుకోకండి సార్ కూర్చొని మాట్లాడదామా మీరు టెన్షన్ తీసుకోకండి సార్ మా దగ్గర సార్ వామో రూమ్స్ ఉంటాయి సార్ రూమ్ ఏందా నీ వామో రూమ్ ఏందిరా సార్ మీరు ఒకసారి వచ్చేయండి సార్ మొత్తం వామోనే సార్ 2000 కదా అంతే సార్ ఓకే నువ్వు కానీ చేసి ఓకే సార్ సార్ ఏంటిది ఇప్పుడు వాణికి చెప్పింది నాకు చెప్తాను సేమ్ టు సేమ్ సార్ రెడీ చేసుకోపో తమ్ముడు రెడీ చేసేసుకో ఇద్దరు బక్రగాలు దొరికారు ఈసారి డబ్బులు దొబ్బేస్తాం వెళ్దామా సార్ ఎక్కడికి రూమ్ సెట్ చేసేసి సార్ వామో రూమ్స్ వడ్రా నువ్వు మగజా తాడి ముచ్చాను రా నేను ఈ పోకుందాని నేను రూమ్ కి తీసుకెళ్ళాలా నువ్వు సంతలో బుడగలు అమ్ముకునే వాడివి నన్ను అంటావా మొహం చూస్తున్నావు ఒకసారి అర్థంలో చీచి వాడితే నన్ను ఎందుకు రా బొమ్మంటావు కాబట్టి నీతో వస్తాను పద ఇద్దరికి రూమ్ రెడీ చేశాను మేడం దీంతో వీడితోనా నేనెక్కడనా అందం ఎక్కడనా బాడీ ఏంటి నా ఇదేంటి అన్ని ఎన్ని ఉన్నాయి తెలుసా నాకు అన్ని ఉన్నాయి ఉండాల్సిన ఒక్కటే లేదు ఏంటిది అదే బుద్ధి ఆపండి మెంటల్ గా ఉన్నారు ఇద్దరు మీరే కదా చెప్పింది వామో రూమ్ బుక్ చేయమని వామో రూమ్ బుక్ చేయమని చెప్పింది దీనికన్నా మన డిఏ బెస్ట్ సార్ వాళ్ళ గతం మళ్ళీ గుర్తుకొచ్చినట్టు ఉంది పదండి మనం బిల్ పే చేయించుకుందాం ఇప్పటికైనా గతం గుర్తొచ్చిందా ఎవడా నువ్వు చూడండి సార్ బిల్స్ ఓహో మీరా సార్ మీకు ఏమైనా బుద్ధి ఉందా సార్ గతం గుర్తుకొచ్చినా గానీ పాపం యాక్సిడెంట్ అయింది గానీ అడగకుండా ఉండాలని సిగ్గు కూడా లేదు సార్ కనీసం మీకు అంటే ఇప్పుడు గతం గుర్తొస్తే బిల్లు కడతారట అంటే అప్పుడు దాకా నువ్వు కానరా మాకు దొబ్బే ఎరా ఎప్పుడైనా గతం గుర్తొచ్చిందా గుర్తుకొచ్చింది మాకైతే గుర్తుకొచ్చింది మరి వీళ్ళకి రాలేదు కదా వాళ్ళకే గుర్తేస్తాం సార్ ఎందుకు తేము ఎలా వచ్చిందా గుర్తు అరే మీరెంత ఎర్రిపప్పలు కాకపోతే గతంలో ఉన్నా లేకపోయినా మా దగ్గర డబ్బులుంటే మేము ఆల్రెడీ కట్టేవాళ్ళం కదరా మీరు ఎర్రిపప్పలు అయిన సార్ తిరగాల్సిన పని లేదు కదా ఆ మాత్రం తెలియదురా సిగ్గు లేదు మమ్మల్ని కొట్టడం కాదురా మిమ్మల్ని కొట్టి తరవాలి
రోజా గారు బాగుంది, చాలా బాగా చేశారు. మనో గారు అంత చాలా బాగా చేశారు, ఫెంటాస్టిక్, వెరీ నైస్.